नमस्ते 3D9 मीडिया की स्वागत ना पेरु रेवती माजी एमएलए राजोटी टीडीपी इंचार्ज रमेश रेड्डी पै नमोदु चेसिन अक्रम केसुलनु वेंटने उपसंहरिंचुकोवालनि टीडीपी नेतलु डिमांड चेशारु। रेंडु रोजुल क्रितं अन्नमय जिल्ला लक्करेड्डिपल्ले मंडलं मद्दिरेवुल ग्रामंलो तन भूमुल परिशीलनकु रमेश रेड्डी वेळ्ळारु। अक्कडे उन्न कोंदरु व्यक्तुलु रमेश रेड्डी अनुचरुलनु बूतुलु तिडुतू रेच्चगोट्टे व्याख्यलु चेशारु। मरुसटि रोजु तम भूमुलनु कब्जा चेसेंदुकु रमेश रेड्डी यत्निस्तुन्नारनि कुलं पेरुतो दूषिंचारनि लक्करेड्डिपल्ले पोलीसुलकु फिर्यादु चेशारु। ई मेरकु पोलीसुलु रमेश रेड्डी पै विषय श्रेणु वाली निर्वहित निरसन व्यक्तम रायचोट रिंग रोड एसपी कार्यालय कलेक्टरेट वरकू निरसन र्याली निर्वहिंचि श्रीकांत रेड्डी की व्यतिरेक निनादालु चेशारु। जिला कलेक्टर गिरीश एसपी हर्षवर्धन राजुलनु कलिसि अक्रम केसुलु एत्तिवेयालनि विनती पत्र समर्पिंचारु। మా పెద్దల గారి కాలం నుంచి కూడాక ఆ రాజగోపాల్డి గారు వాళ్ళ సొంత భూములు ఇచ్చి ఇండ్లు కట్టించి వాళ్ళ భూముల్లోనే ఎంతో మంది మేము చేసుకొని తింటూ ఉన్నాం, కానీ వాళ్ళు కోరుకుత్త కూడా కడిగినోళ్ళు కాదు। అటువంటి మహానుభావుల మీద తప్పుడు కేసులు పెట్టినారని ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకొని న్యాయం చేయాలని విన్నవించినాము। ఎస్పీ గారి దగ్గరికి కూడా పోయి విన్నవించుకొని చెప్పినాము। ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన అంతటి మహానుభావుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళకి ఎట్టమంత వచ్చిందో, కానీ ఒక రాజకీయంగా ఆయన ఎదుకోలేక ఆయన మీద తప్పుడు కేసులు పెడతాడారు తప్ప, కావాలంటే రాజకీయ మీదగా రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పనికిమాలిన కేసులు పెట్టద్దని ఈ మీడియా ముందు మీడియా వాళ్ళకు చేతులెత్తి నమస్కరించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను। ఇరవల కుతార్జనవాడ వాస్తవండి, నేను మా రమేష్ కుమార్ రెడ్డి గారు మాకు భూములు చేసుకోమని చెప్పారు, మేము చేసుకుంటున్నాము, చేసుకున్న దాని వల్ల దాని పక్కనే అంత భూములన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అంతా కబ్జా చేయాలనేసి రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని పంపించి దౌర్జన్యంగా లాక్కోవాలనేసి మాకు అడ్డపడుతూ చేసుకుంటారంటే మాకు ఇచ్చిన భూములు ఆసామును అడుగుదామనేసి రమేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఇట్లా మాకు అడ్డపడుతున్నారు, మీరు ఇచ్చిన భూమి మేము చేసుకొని ఇవ్వడం లేదని ఫోన్ చేస్తే ఆయన వచ్చి సర్దుబాటు చేసి పంపించారు తప్ప, సర్దుబాటు చేసి పంపించిన తర్వాత వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయినారు, తీసుకున్నారు, ఓకే అయిపోయింది, వాళ్ళే ఇంకా దౌర్జన్యంగా మీరు వాళ్ళు వీడియోలు పెట్టారు చూడండి, ఆ వీడియోల్లో పదజాలం ఎట్లుందో, ఆడవాళ్ళు ఎట్లా మాడుతున్నారు, ఎట్లా సభ్యంగా ఉన్నారు, చేతులతో మెట్లు పెట్టుకోవడము, ఎంత దౌర్జన్యం, వాళ్ళు పక్కా ప్లాన్తో వచ్చినారు, వీడియో తీసుకుంటే పక్కా ప్లాన్తో వచ్చినారు, మమ్మల్ని రెచ్చగొట్టాలని ఎంతోమంది, మేము 15 మంది దాకా మగపిల్లలు ఉన్నాం, మేము కొట్టాలనుకుంటే ఒక నిమిషం పట్టదు, కానీ మాకు అలా మాకు ఆ సంస్కృతి కాదు, మాకు అలవాటు లేదు, కానీ మమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినారు, కానీ పక్కా ప్లాన్తో రమేష్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలని పక్కా ప్లాన్తో ఎస్ఎస్టీ కేసు పెట్టాలని ప్లాన్తోనే వచ్చినారు తిరిగించాలని, కానీ మేము ఎవరు కూడా తొందరపడలేదు, ఆయన మమ్మల్ని ఇంకా తండించి పక్క మండి మేము ఏం ఆడుకుంటామని చెప్పి మాట్లాడి సర్దుబాటు పంపించినారు, పంపించిన తర్వాత మరుసటి రోజు ఏం ఆడుకుని జాకెట్లు చీరలు అన్ని చింపుకొని వచ్చి వాళ్ళు చూపించి మమ్మల్ని ఎట్లా అన్నారు అట్లా అన్నారు, కొడవల్లో తీసుకువచ్చినారు, అక్కడ పక్కన పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు, మామిడి చెట్లు పడిన నడుకునే వాళ్ళు, పొలాల్లో గలాటా జరుగుతుంటే 10 మంది వస్తారు, పక్కన వాళ్ళు వస్తారు, ఎవరు రాను, అంత మాత్రం కట్టెలు పట్టుకొని ఏదైనా ఉంటే కొట్టడానికి వచ్చినట్టేనా, వాళ్ళు కొట్టాలనుకుంటే వాళ్ళు చూడండి వీడియోలు, వాళ్ళని దౌర్జన్యం బండ్లు జేసీపీలు ఎక్కి దౌర్జన్యం డ్రైవర్ని లాగి కిందకి లాగి ఎట్లా చేస్తున్నారు మీరే చూడండి, చూసి మళ్ళీ మాట్లాడండి అని నా మనపు